అమ్మ టుడేస్ కాన్సెప్ట్ ఇస్ సర్క్యులర్ క్యూ అండి సర్క్యులర్ క్యూ సో ఇప్పటిదాకా మీరు ఒకటే టాపిక్ నేర్చుకున్నారు క్యూ అంటే ఏంటి సో ఇది ఫ్రంట్ అవుతుంది ఈ భాగం రేర్ అవుతుంది క్యూ లో ఇన్సర్షన్స్ అన్ని కూడా ఈ భాగం నుండి ఇన్సర్ట్ అవుతుంది ఫర్ లెట్స్ ఎగ్జాంపుల్ ఇలా నాలుగు ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి 5 6 7 9 సో ఇన్సర్షన్ అంతా కూడా ఈ భాగం నుంచి జరుగుతుంది సో డిలీషన్ అంతా కూడా డిలీషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ క్యూ డిలీషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ క్యూ ఎక్కడ నుంచి జరుగుతుంది అంటే ఫ్రంట్ భాగం నుంచి జరుగుతుంది సో అంటే మీరు గమనించాల్సింది ఈ క్యూ లో మొదటి ఎలిమెంట్ ఏది 5 సో ఒకవేళ డిలీట్ చేయాలి బయటికి రావాలి అంటే ఇక్కడ నుంచి ఇది ఈ నంబర్ బయటికి రావాలి అంటే ఫస్ట్ ఎవరైతే వెళ్ళారు 5 వెళ్ళింది సో ఫస్ట్ వచ్చేది కూడా 5 ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సో ఈ క్యూ లోకి లాస్ట్ ఎలిమెంట్ ఏది 9 సో లాస్ట్ వెళ్ళిన అంటే లాస్ట్ ఇన్ సో ఫస్ట్ ఇది తర్వాత ఇది బయటికి వచ్చిన తర్వాత ఇది వస్తుంది కాబట్టి లాస్ట్ అవుట్ సో ఇది క్యూ కాన్సెప్ట్ అండి కానీ మనం మాట్లాడుకుంటుంది ఏంటి అంటే సర్క్యులర్ క్యూ అమ్మా వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సర్క్యులర్ క్యూ సో ఇలా ఒక సర్కిల్ వేసుకోండి సింపుల్ సర్క్యులర్ క్యూలో పెట్టేసుకోండి సో మీరు గమనించండి 5 6 7 9 అని చెప్పాను 9 సో ఈ క్యూకి పేరే క్యూ అనుకోండి సో అంటే ఈ క్యూకి పేరే క్యూ ఆఫ్ 0 క్యూ ఆఫ్ 1 అంటే పొజిషన్స్ మాట క్యూ ఆఫ్ 2 క్యూ ఆఫ్ 3 అంటే క్యూ యొక్క పొజిషన్ సైజు పెంచుకుంటూ వెళ్తాం సేమ్ ఇలానే మార్చండి సేమ్ థింగ్ సో ఎన్ని పార్ట్స్ ఇస్తాం 1 2 3 4 1 2 1 2 3 4 సో ఒకవేళ దీన్ని క్యూ ఆఫ్ 0 అనుకున్నారనుకోండి సో దీంట్లో 5 ఉంటుంది ఒకవేళ దీన్ని క్యూ ఆఫ్ 1 అనుకున్నారనుకోండి దీంట్లో 6 ఉంది ఒకవేళ దీన్ని క్యూ ఆఫ్ 2 అనుకున్నారనుకోండి ఇక్కడ 7 ఉంటుంది ఒకవేళ దీన్ని క్యూ ఆఫ్ 3 అనుకున్నారనుకోండి ఈ భాగంలో 9 ఉంటుంది సో సేమ్ దీన్ని ఏమన్నాను రేర్ అన్నాను దీన్ని ఏమన్నాను ఫ్రంట్ అన్నాను సేమ్ తీసుకొచ్చి పెట్టండి అంతే సేమ్ తీసుకొచ్చి సర్క్యులర్ క్యూలో పెట్టండి ఈ భాగం ఏమైంది ఫ్రంట్ అయింది ఈ భాగం ఏమైంది రేర్ అయింది సో ఫ్రంట్ రేర్ సో ఇప్పుడు ఈ సర్క్యులర్ క్యూని ఎరేస్ ఉపయోగించి ఇంప్లిమెంట్ చేయాలి మనం ఎరేస్ ఉపయోగించి స్టాక్ని ఇంప్లిమెంట్ చేసాము ఎరేస్ ఉపయోగించి క్యూ ఇంప్లిమెంట్ చేసాము ఇప్పుడు ఎరేస్ ఉపయోగించి సర్క్యులర్ క్యూని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాడు సర్క్యులర్ క్యూని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాడు సో ఫైవ్ సిక్స్ సెవెన్ ఇందులో కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా లీనియర్ ఆర్డర్లోనే సేవ్ అయినాయి అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లోనే లీనియర్ అమ్మ చూడండి లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్న సీక్వెన్షియల్ డేటా స్ట్రక్చర్ అన్న ఒకటే లీనియర్ ఆర్ సీక్వెన్షియల్ ఆర్డర్లోనే డేటా అనేది స్టోర్ అయింది పోనీ సర్క్యులర్కి వేద్దాం సో ఇప్పుడు కూడా లీనియర్ ఆర్డర్లోనే అంటే పక్క పక్కనే సేవ్ అయింది లీనియర్ ఆర్ సీక్వెన్షియల్లోనే సేవ్ అయింది ఓకే సో ఇన్సర్ట్ చేయాలి సో మనకి ఇన్సర్షన్ అనే ఇన్సర్షన్ అనే ఆపరేషన్ ఉంది సో ఇందులోనూ సర్క్యులర్ క్యూలో సో ఫస్ట్ క్యూ వేస్తున్నాను 7 2 3 4 6 అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా సర్క్యులర్గానే రాయాలి కానీ నార్మల్గా మనం ఇలా రాసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు బట్ మనం సర్క్యులర్ క్యూ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అంతా సర్క్యులర్లోనే ఉండాలి అలా అంటే ఎలా ఉండాలి ఇలా ఉండి ఇక్కడ 7 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 4
ఇటర్ సిక్స్ ఎలా ఉండాలి. బట్ అంత ఎందుకులే అని చెప్పి నేను మామూలుగా మీకు అర్థమైంది కాబట్టి ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ ఇందులో ఇన్సర్ట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేయాలా, ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ లొకేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫైవ్. అంటే ఫస్ట్ లొకేషన్ అంటే జీరోత్ లొకేషన్ కాబట్టి ఫస్ట్ లొకేషన్ అన్న మీకు అర్థం కావచ్చు. మరి ఫస్ట్ లొకేషన్ అంటే సున్నా హెయిర్ రైట్ సార్ అంటే మనకి ఎప్పుడు కూడా సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అని చేత అలా వేశాను. సో ఓకే, సో ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం చెక్ చేయాలి ఎలా. రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ వన్. ఇక్కడ మ్యాక్స్ అంటే ఏంటి అనేది గమనించాలి కదా. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. సో ఇప్పుడు రేర్ ఏ పొజిషన్లో ఉంది, నాలుగో పొజిషన్లోనే కదా ఉంది. అంటే ఇప్పుడు ఈ క్యూ ఏమైంది, ఇట్ ఈస్ ఫుల్, ఇట్ ఈస్ ఫుల్. సో క్యూ ఫుల్ అయిపోయింది, ఇన్సర్ట్ చేయగలమా, నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అంటే ఏంటి, క్యూ ఈస్ ఫుల్, క్యూ ఈస్ ఫుల్. ఒకవేళ రేర్ రేర్ నాట్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ వన్ అంటే ఇది రేర్ అనుకోను. ఇప్పుడు రేర్ మనం ఖాళీగా ఉన్నా కానీ, ఒక ప్లేస్ ఖాళీగా ఉన్నా కానీ, సో ఏదైతే చివరి ఎలిమెంట్ ఉందో దాన్నే రేర్ అని అనుకుంటాం. అంతేగాని ఇక్కడ రేర్ మటు మనం పెట్టకూడదు. కానీ ఇఫ్ రేర్ నాట్ ఈక్వల్ టు అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఆరు పట్టే అవకాశం ఉంది. సో ఎక్కడిని జీరోత్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, ఆరు ఎలిమెంట్స్ పడతాయి. కానీ ఎన్ని ఎలిమెంట్స్ పెట్టాము, ఫైవే పెట్టాము. సో ఇంకా ఖాళీ ఉంది అంటే రేర్ వెనక్కి జరపవచ్చు. రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్, రేర్ నాట్ ఈక్వల్. ఇప్పుడు రేర్ చూడండి, రేర్ ఏ పొజిషన్లో ఉంది, ఫోర్త్ పొజిషన్లో ఉంది. సో కానీ రేర్ ఇక్కడ జరిపే అవకాశం కూడా ఉంది. సో రేర్ నాట్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ వన్ అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలి యాక్చువల్గా అయితే, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఆరు ఉండాలి. సిక్స్ మైనస్ వన్ అంటే ఫైవ్. రేర్ ఏ పొజిషన్లో ఉండాలి, ఫైవ్ పొజిషన్లో, కానీ ఫోర్త్ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు రేర్ నాట్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ వన్ కదా. అలాంటి టైంలో ఏం మాట్లాడుకుంటాము, క్యూ ఈస్ ఎంటీ, క్యూ ఈస్ ఎంటీ, క్యూ ఈస్ ఎంటీ. సో ఎప్పుడైతే క్యూ ఎంటీగా ఉందో దెన్ వీ కెన్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఆర్ నాట్. సో వీ కెన్ ఇన్సర్ట్ ఎలిమెంట్. సో ఎక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు, ఇక్కడ. సో నౌ ద రేర్ ఈస్ హియర్. సో అప్పుడు మనం రేర్ని ఏం చేశాను, ఒక ప్లేస్ పెంచాను కదా. నెక్స్ట్ రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ప్లస్ వన్కి వెళ్ళాము. సో దట్స్ ఇట్. అలాగే ఇఫ్ ఇక్కడ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఉంది కదా. సో అంటే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయి. క్యూలో చూడరా, ఇక్కడ ఫ్రంటే కదనా, ఇది ఫ్రంటే కదనా. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎస్, క్యూ హ్యాస్ ఎలిమెంట్స్, క్యూ హ్యాస్ ఎలిమెంట్స్. ఒకవేళ ఫ్రంట్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే క్యూలో ఎలిమెంట్స్ లేవు. క్యూ హ్యాస్ నో ఎలిమెంట్స్ అంటే ఆ క్యూ ఎంటీ అనా కదా. క్యూ ఈస్ ఎంటీ, క్యూ ఈస్ ఎంటీ. దెన్ వీ కెన్ ఆల్సో ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్, దెన్ వీ కెన్ ఆల్సో ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్. ఓకేనా. సో ఓకే,